అప్పికొండ సాగర తీరంలో వెలసిన స్వయంభూ శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్త జన సందోహం. మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వస్తారు. భక్తుల సౌకర్యార్థం జిల్లాధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. గాజువాక కూర్మానపాలెం ప్రాంతం నుండి అప్పికొండకు ప్రత్యేక బస్సులను బుధవారం సాయంత్రం వరకు తిరుగుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే సౌత్ ఏసీపీ ఆధ్వర్యంలో సీఐలు ఎస్ఐలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్టు ఆలయీవో తెలిపారు. నమస్కారం అండి, నా పేరు చదువుల నాగరాజు. ఈ దేవస్థానం ఏంటంటే శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అత్తకొండ. ఈ క్షేత్రాన్ని ఏంటంటే ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా అత్తకొండ స్వామి అన్నగా పిలుస్తారు, అత్తకొండ సోమేశ్వరిగా కూడా పిలుస్తారు. అది దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే దేవాలయం అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం. ఇది 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన దేవాలయంగా పేరు ప్రఖ్యాతి పొందింది మన ఈ దేవాలయం. ఇది 6వ శతాబ్దంలో నిర్మించినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ దేవాలయంలో పంచలింగ క్షేత్రంగా పిలుస్తారు. ఇక్కడ 5 లింగాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. 95 శివలింగాలు ఆలయ ప్రాంగణంలో భూమిలో హౌస్ కలిసిపోయి ఉంటారు. ఇన్ని శివలింగాలు వెలియడానికి గల కారణం ఏంటంటే ఒకప్పుడు కపిల మహర్షి సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ ప్రదేశం అతనికి నచ్చి తన నామధేయం మీదుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఒకటి వెలియాలన్నటువంటి సంకల్పంతో ఆయన తపస్సు చేశారు. ఒక రాత్రికి రాత్ర అతను చేసిన తపస్సులో 100 శివలింగాలు మాత్రమే వెలుస్తాయి, 101 వెలియలేదు. 101 వెలుస్తుంటే ఈ క్షేత్రానికి కపిల మహర్షి పేరు మీదుగా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాం. దేశం నలుమూలలా కూడా కపిల మహర్షి పేరు మీదుగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాయి. మరి 100 వెలిసి ఒకటి వెళ్ళలేదన్నటువంటి కోపంతో ఇటువంటిది కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని చెప్పించారు. నాడు అప్పుకొండ క్రమేపీ ఇప్పుడు అప్పుకొండగా పిలువబడుతుంది. మన యొక్క స్వామివారి ఏంటంటే విశేషం ఉత్సవాలు జరిగే రోజు శివరాత్రి మరియు కార్తీక మాసం. అయితే శివరాత్రికి స్వామివారికి ఇంచుమించుగా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారన్నటువంటిది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కొద్దిగా పెరుగుతారన్నటువంటి నమ్మకం ఉంది. అయితే భక్తులు 50 మంది ఎంతమంది వచ్చినా కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే 50 మంది వచ్చి ఒక స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.